నిత్యం మనం చాలా పదార్థాలను చూస్తూ ఉంటాం. అయితే అవి దేనికి ఉపయోగపడతాయో మనకు తెలియదు. మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటాం. వాటి వల్ల ఒక్కోసారి మనకి ప్రాణాపాయం కూడా రావచ్చు. ఉదాహరణకి ద్రాక్ష అంటే అందరికీ ఇష్టమే. అయితే ద్రాక్ష తిన్న తర్వాత మనం చేయగలని తప్పు ఏంటి? లైంగిక సామర్థ్యం పెరగడానికి ఏమి ఉపయోగించాలి? నోటిలో ఇన్ఫెక్షన్ తొలగించుకోవడానికి ఏమి తినాలి? గ్యాస్, అజీర్ణం వంటి వాటిని తగ్గించుకోవడానికి ఏం ఉపయోగించాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మీకోసం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మార్కెట్లో తాజాగా కనబడగానే టమోటాలను కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారా? ఒక్క నిమిషం. టమోటాలు తాజాగా ఉండాలని అందరూ వాటిని ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. అయితే టమోటాలను రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల వాటి రుచి పాడవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, 16వ శతాబ్దానికి ముందు భారతదేశంలో కాఫీ అంటే ఏంటో ప్రజలకు తెలిసేది కాదు. ఆ తర్వాతే బ్రిటిష్ వారి ద్వారా ప్రజాదరణ పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం అరటి గురించి మాట్లాడినట్టయితే ఇది పండు కాదు, అయితే ఇది ఒక మూలిక. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్ట్రాబెర్రీలు మరియు జీడిపప్పులు రెండు ఎలాంటి పండ్లు అంటే మిగతా వాటితో పోలిస్తే వీటిలో విత్తనాలు లోపలికి బదులు బయట ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీ పెంపుడు కుక్కలకు ఎప్పుడు చాక్లెట్ తినిపించకండి, ఎందుకంటే చాక్లెట్ కుక్కలకు హానికరం, అలాగే వాటికి ప్రాణాంతకం కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 6, పసుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు క్యాప్సికం అన్నీ ఒకే రకమైన కూరగాయలు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఆగస్టు 10, 2015 నాసా వ్యామోగాములు మొదటిసారిగా అంతరిక్షంలో వండించిన ఆహారాన్ని తిన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మైక్రోవేవ్లో వండిన తినే పదార్థాలు ఆహారంలోని పోషకాలను తగ్గించవు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ద్రాక్షను తిన్న తర్వాత కొంత సమయం వరకు ఇటువంటి మెడిసిన్ తీసుకోకూడదు, అది మరణానికి దారితీస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, అమెరికాలో బర్గర్లను ఆర్గానిక్ ఫుడ్ కేటగిరీలో పరిగణిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 11, అలోవీరాలో హీలింగ్ పవర్ ఉంది, ఇది గాయాలను తక్షణమే నయం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, దొండపండులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఈ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, పొట్లకాయ తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలలో మేలు జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, టిండో విత్తనాలలో ఫ్యాటీ యాసిడ్ మరియు ప్రోటీన్లు ఉన్నాయి, ఇవి రోగ నిరోధక శక్తిని బలపరుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15, జాక్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీ చర్మం, గుండె, స్టమక్ మరియు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 16, అమరాత్ ఆకుకూరలు రోజు తినడం వల్ల పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17, వంకాయ రసాన్ని ఉపయోగించడం వల్ల పంటి నొప్పికి పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18, బ్రోకలి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, మజ్జిగ వినియోగం పైల్స్ యొక్క లక్షణాలను తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20, మీ కంటిచూపు బలహీనంగా ఉంటే చిలగడ దుంపలను తినడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21, పండిన బొప్పాయి ముక్కలను రోజు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంలోని మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 22, పిస్తాలు నిజానికి డ్రై ఫ్రూట్ కాదు, ఇది ఒక పండు, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 23, అరటి చెట్టులో ఎంతటి ఫైబర్ ఉంటుంది అంటే దానితో క్లాత్ను తయారు చేయవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 24, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని pH స్థాయిని నియంత్రిస్తుంది, ఇది బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 25, మాంక్ ఫ్రూట్ షుగర్ కంటే 300 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 26, ఎవరికైతే తక్కువ రక్తపోటు ఉంటుందో వారికి చాక్లెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27, బెల్లం తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం మరియు వికారం వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 28, సోంపు తీసుకోవడం మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 29, లవంగంను పాలలో కలిపి తాగడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30, నోటిలో ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగించడంలో చిన్న ఎలకల వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఇది వరకే ఏది తెలుసు లేదా వీటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.